ఓకే అందరికీ నమస్కారంలో ఈరోజు మీకు ఒక ముఖ్యమైన ఎక్సర్సైజు చెప్పడానికి మేము ముందుకు వచ్చాను ఈ ఎక్సర్సైజ్ ఎవరైనా చేయొచ్చు ముఖ్యంగా అస్తమా ఉన్నవాళ్ళు సైనస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు త్రోట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు లంగ్ వీక్ ఉన్నవాళ్ళు సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు అయితే ఇది ప్రాణాయామం మాత్రం కాదు ఇది ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఎప్పుడైనా ఇస్తుంది గట్టితనం పెంచుతుంది ప్రాణాయామేమో ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తాయి సో ఇప్పుడు నేను చెప్పేది ప్రాణాయామం కాదు ఇట్స్ ఏ లంగ్ ఎక్సర్సైజ్ ఏ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ సో ఇది నేను ప్రాక్టీస్ చేశాను చాలా బెటర్ రిజల్ట్స్ అనిపించినాయి ఈ కోవిడ్ టైంలో ఈ ఎక్సర్సైజ్ చాలామంది పాటించడం వల్ల మంచి బెనిఫిట్ వస్తుందని ఈ వీడియో చేయడంలో నా ఉద్దేశం సో ఫస్ట్ గమనించండి దీన్ని మీరు తర్వాత నిదానంగా ఈ వీడియోని చూసుకుంటూ మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేయండి కంగారుగా చేయనక్కర్లేదు సో ఫస్ట్ ఎక్సర్సైజు ఈ ఈ రైట్ నోజల్ మూవండి ఫ్రీగా ఉండండి ఈ లంగు గాలి మొత్తం ఈ లంగు నిండా నింపండి నింపి గట్టిగా ఈ ఇక్కడి నుంచి గాలి ఈ షోల్డర్కి గట్టిగా తగలాల గమనించండి సో ఇలా అనేటప్పుడు ఈ లంగు ఫుల్లు గాలితో నిండాలి మళ్ళీ తల లెఫ్ట్కు బెండ్ అవ్వాలి ఇక్కడ ఇక్కడ ప్రెషర్ ఇక్కడ తగలాల అదొక సింపుల్ గాలి పీల్చుకునేటప్పుడు తల ఇటు రావాలి గాలి వదిలేటప్పుడు తల ఇటు రావాలి సో అది గమనించండి ఇది మళ్ళీ మార్చ్ చేయండి ఇలా ఒక పదిసార్లు ఇటు పదిసార్లు ఇటు పదిసార్లు మళ్ళీ ఇటు పదిసార్లు మళ్ళీ ఇటు పదిసార్లు లేకపోతే ఐదు సార్లు ఐదు సార్లు లేకపోతే స్టార్టింగ్ టూ టైమ్స్ టూ టైమ్స్ మీకు మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ లంగ్ కెపాసిటీ పెరుగుతుంది లంగ్ నుంచి మనం గాలిని గట్టిగా బయటికి నెట్టుతున్నాం కాబట్టి లంగ్ పవర్ పెరుగుతుంది గాలి బాగా విర్చుకుంటున్నాం కాబట్టి లంగ్ ఎక్స్పాండ్ అవుతుంది సో ప్రెషర్గా మనం బయటకు అంటున్నాం కాబట్టి ఈ నోజల్స్ ఇవన్నీ ఫ్రీ అవుతాయి సో మధ్యలో ఏదన్నా ఏదున్నా ఇంకా ఫ్రీ అయిపోతుంది సైనస్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా అన్నీ ఫ్రీ అయిపోతుంది ఈ గొంతు కూడా ఫ్రీనే అవుతుంది సో దీనివల్ల ఇన్ని లాభ ఇది ఫస్ట్ స్టెప్ సెకండ్ ఇదొకటి ఇది ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ చేయొచ్చు నిదానంగా కూడా చేయొచ్చు గాలి బయటికి పూర్తిగా తీయాలి గాలి గట్టిగా బయటికి వదలాలి ఇంతే మెయిన్ దీన్ని ఎక్సర్సైజ్ అంటాం సో స్ట్రెంతను బాగా కెపాసిటీ పెరుగుతుంది లంగ్ కెపాసిటీ లంగ్ స్ట్రాంగ్ పవర్ఫుల్ అవుతుంది ఇది రెండవది మూడోది ఆల్టర్నేటివ్గా మళ్ళీ గమనించండి సో గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికి పోవాలి గాలి పీల్చుకున్నప్పుడు మీకు ఫీలింగ్ ఏంటంటే గాలి పీల్చుకున్నప్పుడు లంగ్ బాగా ఎక్స్పాండ్ అయినట్టు వదిలినప్పుడు ఈ స్టమక్ లోపలికి పోయి లంగ్ అంతా చిన్నగా అయ్యేటట్టు అది ఫీలింగ్ అదే మెయిన్ ఇంపార్టెంట్ సో ఈ మూడు ఎక్సర్సైజులు కంటిన్యూస్గా చేయండి ఎప్పుడైనా చేయొచ్చు సాయంత్రం అయినా చేయొచ్చు పొద్దునైనా చేయొచ్చు మధ్యాహ్నం కూడా చేయచ్చు పడుకునే ముందు కూడా చేయొచ్చు బెడ్ మీదకి వెళ్ళేవగానే చేయొచ్చు స్టమక్ ఎక్కువగా హెవీ లేకుండా కొంచెం ఖాళీగా ఉంటే బెటర్ సో ఇది రోజుకొకసారి ఒకసారి చేయొచ్చు రోజుకు రెండుసార్లు చేయొచ్చు మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేయండి ఒకటేసారి ఎక్కువ లోడ్ వేస్తే లంగ్ పెయిన్ అనిపించవచ్చు సో నిదానంగా స్టార్ట్ చేసి ప్రాక్టీస్ చేయండి సో దీనివల్ల మీకు మేలు జరగాలని కోరుకుంటాం థ్యాంక్ యూ